వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే రెండు వార్తలు రావడం జరిగింది ఇక ముందుగా చూ చూసుకుంటే ఆర్బీఐ వద్ద సెక్యూరిటీ బండ్ల వేలం ద్వారా ఏపీ ప్రభుత్వం మరో రెండు వేల కోట్లు అప్పు అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి ఈ యొక్క రెండు వేల కోట్లు కూడా ఏ విధంగా ఖర్చు చేస్తారని అయితే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ఎందుకంటే ఉద్యోగులకు కావలసిన బకాయిలు ఏవైతే ఉందో ఆ బకాయిలకు ఇది ఒక ఖర్చును చేస్తారా లేదా అన్న ఆలోచనలు అయితే ఉన్నారు ఎందుకంటే గతంలో ఎన్నో అప్పులు తీసుకున్నప్పటికీ కూడా ఉద్యోగులకు అయితే ఎటువంటి ప్రయోజనం అయితే లేకుండా పోయింది ఇక వెయ్యి కోట్లు ఇరవై ఏళ్లకు ఏడు పాయింట్ నలభై రెండు శాతం వడ్డీతో రుణం తీసుకోగా మరో ఐదు వందల కోట్లు ఎన పద్దెనిమిది ఏళ్లకు ఏడు పాయింట్ నలభై రెండు శాతం వడ్డీతో మరో ఐదు వందల కోట్లు పదహారు ఏళ్లకు ఏడు పాయింట్ నలభై మూడు శాతం వడ్డీతో అప్పు తీసుకోవడం అయితే జరిగింది ఎఫ్ఆర్బిఎంలో జగన్ ప్రభుత్వం ఇప్పటివరకు ఏడాది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు అయితే అప్పు చేయడం జరిగిందనమాట ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు వచ్చిన తాజా వివరాలు చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కోవిడ్తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు జగన్ సత్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది కోవిడ్ బాధిత ఉద్యోగ కుటుంబాల నుంచి నియామకాలు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఖాళీలు రోస్టర్లు బోంట్లతో సంబంధం లేకుండా భర్తీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు ఎక్కడైతే ఖాళీ ఉంటుందో అక్కడ భర్తీ చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి దీని పట్ల మీకు అభిప్రాయానికి శిక్షణలో తెలియజేయండి మరియు లైక్ చేయండి థ్యాంక్ యూ